సిద్ధ కర్మలు ఇవన్నీ కూడా కళంజన్న బక్షయేత్ సురాన పేయ ఇవన్నీ ప్రతిషిద్ధ కర్మలు అవన్నీ విహిత కర్మలు ఇక మూడో కర్మ ఏం తెలుసు అండి కామ్యకర్మ కామ్యకర్మ అంటే మనిషి అన్న తర్వాత సాధకుడిగా కానప్పుడు కొన్ని కామ్యాలు ఉంటాయి నాకు డబ్బు కావాలి నాకు భార్య కావాలి నాకు పిల్లలు కావాలి నాకు ఒక ఇల్లు కావాలి లేకపోతే నాకు అభివృద్ధి అవ్వాలి ఇవన్నీ కోరికలు ఈ కోరికల్ని నెరవేర్చుకునేందుకు వేదంలో కొన్ని కర్మలు చెప్పబడ్డాయి పిల్లలు కావాలా పుత్రకామేష్ఠి నాయజేత పుత్రకామహ పుత్రకామేష్ఠి నాయజేత ఐశ్వర్య కామహ విభూతి కామహ లేకపోతే నీకు ధనం కావాలా ఇదిగో ఇది చెయ్యి లేదా నీకు అది కావాలా ఈ కర్మ చేయి ఏమిటి కర్మ చేస్తే వచ్చేస్తుందా కర్మ చేయడం వల్ల రాదు మన ప్రయత్నానికి ఈ కర్మ కూడా తోడవుతుంది మనం ప్రయత్నం అనేసి అబ్బే పుత్రకామేష్టి చేస్తానండి పిల్లలు పుట్టేస్తారని వీడు ఎక్కడో అరబ్ కంట్రీలో ఉండి దుబాయ్లో ఉండి ఇవిడు ఇండియాలో ఉండి నేను పుత్రకామేస్టి అంటే ఈ పుత్రకామేష్టి నువ్వు అందజేసిన ప్రయోజనం లేదు నీ ప్రయత్నం ఉండాలి పుత్రకామేష్టి చేయాలి నా ప్రయత్నంతో కూడా జరగనిది ఏదైతే ఉందో అది ఈ కర్మ వల్ల జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఇక్కడ కామ్య కర్మలవి ఆ ఈశాన్యంలో నుయ్యి తవ్వేయమన్నారండి మా పంతులు గారు వచ్చి తవ్వేసాను అయిపోయింది ఇంకా నాకు పెరిగిపోద్ది డబ్బు ఈశాన్యంలో నుయ్యి తోవితే డబ్బు పెరగదు కళ్ళు కనపడకుండా చీకట్లో పడితే గొద్దులో నడ్డి ఎరుగుతుంది అదే ఈశాన్యం గొయ్యి నడ్డి ఎరగ తీస్తుంది కాబట్టి ఇవన్నీ ఇంప్రాక్టికల్ థింకింగ్ అంటే నా ప్రయత్నానికి ఏవైతే అడ్లున్నాయో తెలియకుండా ఏ అయితే ఉన్నాయో ఆ ప్రతిబంధకల్ని తొలగించడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నా అంతేగాని భగవంతుణ్ణి ఆశ్రయం చేసిన నా ప్రయత్నాన్ని మానేమని కాదు నువ్వు భగవంతుని ఆశ్రయించేయి నీ ప్రయత్నం మానేయ్ పిల్లాడికి ఏం నేర్పుతాం మనం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మొక్కో టెన్త్ క్లాస్ పాస్ అయితే వస్తాను జుట్టిస్తాను మొక్కో వీడు అనుకున్నా అబ్బా మా అమ్మ నాన్నలు అన్నారు అలా అలానే అవుతుందేమో అన్నీ కూడా అలానే జరుగుతున్నట్టున్నాయి వీళ్ళు నేను పుడితే బొచ్చి ఇచ్చేశారు లేకపోతే ఇదైతే వాళ్ళు తల వెంట్రుకలు ఇచ్చేసి ఉంటారు ఓహో నేను కూడా ఇంకేం చదవక్కర్లేదు వెంకటరమణ గోవిందా వస్తాను నీకు ఇది ఇచ్చేస్తాను పాస్ అయితే అని వీడు చదవడం మానేశాడు అనుకోండి పాస్ అవుతాడా ఈజ్ ఇట్ ప్రాక్టికలీ యాక్సెప్టబుల్ నా మన ప్రయత్నం ఉండాలి ప్రయత్నానికి పరమేశ్వర అనుగ్రహం తోడవ్వాలి ఎందుకు ఆ అనుగ్రహం ఏ ప్రతిబంధకాలు లేకుండా ముందుకు సాగడానికి అర్థమైందండి కాబట్టి అలాగనే ఇది కూడా ఉండాలి కావాలి ఇది నాకు అర్థమయ్యేది కాదు కారులో బ్రేకులు ఉంటాయి కింద కాళ్ళ దగ్గర కానీ హ్యాండ్ బ్రేక్ అని చేతుల దగ్గర కూడా ఒకటి పెడతాడు ఏ కాళ్ళ దగ్గర బ్రేక్ ఉంది కదా ఇంకా మళ్ళీ హ్యాండ్ బ్రేక్ ఎందుకు ఇది ఏం వేయంగా కదా ఎందుకంటే ఇది కాళ్ళ దగ్గరే బ్రేక్ వేయాలి చూడండి కాళ్ళ దగ్గర వేసే బ్రేకు బండిని తాత్కాలికంగా ఆపించడానికి కానీ హ్యాండ్ బ్రేక్ దేనికి తెలుసండి పర్మనెంట్గా ఆపించడానికి ఇక్కడ ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ప్రయత్నం పర్ఫెక్ట్గా మనది ఉండాలి పురుష ప్రయత్నం ఉండాలి దైవం చైవాత్ర పంచమం దైవాన్ని ఎందుకు ఆశ్రయించాలంటే పరమాత్మ నేను చేయవలసినది నా పరిధిలో ఉండేవన్నీ కూడా నేను ఎక్కడా లోటు రానివ్వకుండా చక్కగా ప్లాన్ చేసి చేశాను ఇక అన్సీన్ ఫోర్సెస్ కొన్ని ఉంటాయి నాకు తెలియకుండా ఈ ప్రయత్నాన్ని అడ్డుకొని ఫలమివ్వకుండా అడ్డుకునేటువంటివి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రయత్నాల్ని నువ్వే నాయన ఆ ప్రతిబంధకాల్ని నువ్వే తొలగించాలి నా చేతుల్లో లేవది అందుకని ఒక డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేసేస్తాడు పేషెంట్కి ఆయనకి ఇవ్వబడ్డటువంటివన్నీ స్కిల్స్ అన్నిటిని చూసి చేస్తాడు తర్వాత చక్కగా అయిపోయిన తర్వాత ఆయన ఏంటి కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి నా ప్రయత్నం ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిందండి సో అల్మైటీ ఈస్ దేర్ వాట్ ఈస్ దేర్ హీ విల్ టేక్ కేర్ దాట్ ఈస్ అవర్ అప్రోచ్ అంతేగాని డాక్టర్ గారు గొప్ప భక్తుడే ఆయన ఇప్పుడు పేషెంట్ అక్కడ పెట్టి కోసేసి దేవుడా నువ్వే చూడని బయటకు వచ్చారనుకోండి పరిస్థితి ఏంటి వాళ్ళకి నిజమైన నమ్మకం ఉంది పరిస్థితి ఏంటి అడ్డింగ్లా కోసేసి దేవుడా నువ్వే చూసుకో ఇంకా నా వరకు నేను చేసే ప్రయత్నం పరిపూర్ణంగా ఉండాలి దైవం మీద మన దృష్టి ఉండాలి ఎందుకని నేను నా పరిధిలో అన్నింటిని ఆలోచించి చేయగలుగుతున్నాను ఒక డాక్టర్ గారు చెప్పారండి గొప్ప సర్జన్ అయినా నాకు ఆపరేట్ చేశారైనా పైలోనే సైనిస్ వస్తే ఆయన విష్ణుమూర్తి గారిని ఆపరేట్ చేశారు ఆయనకి బాగా అభిమానం టాక్స్ అన్న ఏమన్నా చాలా ఎనాలిటికల్గా ఉంటాయి వింటుంటారు ఆయన ఆయన బెనారస్ ఆయన యూనివర్సిటీలో చేశారు ఆయన అన్నారు స్వామి మీరు మాట్లాడుతుంటే మాకు అదే అనిపిస్తుంటుంది మేము అన్నీ చదువుకుంటాం అన్నీ అవుతుంటుంది కానీ ఆ కోసిన తర్వాత మాకు కూడా మనస్సు ఉంటుంది కదండి ఆ టైంలో మా కొడుకు ఏం చేస్తున్నా గుర్తుకొచ్చిన లేకపోతే మా ఆవిడ గురించి గుర్తుకొచ్చిన మనస్సు కదా ఇది దిస్ మైండ్ ఇన్సైడ్ మేము ఫిక్స్ చేసుకుని డ్రెస్ వేసుకుని కాన్ఫిడెంట్గా లోపల ప్రిపేర్ అయ్యి వెళ్తాం ఈ డాక్టర్స్ కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు కూర్చుంటారండి కూర్చుని వాళ్ళు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు కూడా దే షుడ్ మెడిటేట్ ఓ ఈ ఆపరేషన్లా చేయబోతున్నాం ఎలాగని వాళ్ళ మైండ్ని రిజాల్వ్ చేసుకుని ఎక్కువ ఈ థాట్ పొల్యూషన్ లేకుండా ఉండేలాగా వాళ్ళ మైండ్ని బాగా సబ్సి సబ్సైడ్ చేసుకుని అప్పుడు డ్రెస్ వేసుకుని వాళ్ళు ప్రిపేర్ అయ్యి కొద్దిగా మొహం కడుక్కుంటారు చేతులు కడుక్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఎస్ట్ దే ఆర్ ప్రిపేరింగ్ వాళ్ళ మైండ్ని బాగా అలా సబ్సైడ్ చేసుకునేదాన్ని చేసిన తర్వాత అక్కడికి వెళతాం మేము మొదలు పెడతాం కానీ మధ్యలో ఈ మనస్సు వికలం చెందకూడదనే నియమం ఏం లేదు అక్కడే దైవం కావాలి స్వామీజీ అప్పుడు దైవం నిలబడి మా చేత ఎక్కడ ఏ పొరపాట్లు జరగకుండా చెయ్యాలి ఆయన అది ఆయన చేస్తాడండి దేవుంది కత్తి కత్తిపెట్టుకుని వెళుతూ ఉంటాం మీ మైండ్ ఏమైనా టిల్ట్ అయితే మా మైండ్ ఎక్కడైనా డైవర్ట్ అయితే పరిస్థితి ఏంటి లైఫ్ పోతుంది కాబట్టి దైవం కావాలి స్వామీజీ నిజంగా మీరు అన్నది నూటికి నూరు రూపాయలు మేము నిమిత్త మాత్రంగా ఉంటున్నాం వాడి అనుగ్రహంతో జరుగుతుంది అది కర్మయోగం అంటే కర్మ అంటే నేనే చేస్తున్నాను నేను సక్సెస్ఫుల్ని దట్ ఈస్ కర్మ నువ్వు సక్సెస్ఫుల్ అయితే నీ చేతిలో ఎవడైనా పోతే దానికి కూడా నువ్వే బాధుడుకోవాలి అంటే అప్పుడు నీ సక్సెస్ ఏమైంది కరెక్ట్ కాదు మనిషికి ఎప్పుడు సక్సెస్ అవుతాడనుకోకండి ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతాడు అనుకోకండి ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటాయి అది ఎందుకు పెట్టాయంటే భగవంతుడు అబ్బాయి నీ చేతిలో ఏం లేదు నీ చేతిలోనే ఉంటే ఎప్పుడు నువ్వు సక్సెస్ అయిపోతూ ఉండాలి కాబట్టి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ కర్త ఐ ఆమ్ ది కర్త అసలైన కర్త నేను అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రెండు ద్వంద్వాలు పెట్టాడు భగవంతుడు మనం గుర్తించాలి అది